ప్రేమ దయ. చాలా కాలం క్రితం సాధువు ఒక ఆయన అడవిలో నదికి దగ్గరలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉండేవారు. ఆయన దగ్గర చాలా మంది శిష్యులు ఉండేవారు. వారంతా అక్కడే ఉంటూ గురువుగారి దగ్గర విద్యను అభ్యసించేవారు. విద్యతో పాటు మంచి బుద్ధులు కూడా నేర్పేవారు ఆయన. సాధువుకి ఉన్న అద్భుత శక్తులలో ఒకటి మానవుల తలరాతను చూడగలగటం. శిష్యులలో 10 ఏళ్ల పిల్లవాడు కూడా ఒకడు ఉండేవాడు. ఒక రోజున ఆయన ఆ పిల్లవాడి ముఖం కేసి చూసి చూడగానే ఆయనకు వాడి భవిష్యత్తు తెలిసిపోయింది. పిల్లవాడి ఆయుష్ అయిపోవచ్చింది. కొద్ది రోజుల్లో వాడు మరణించనున్నాడు. గురువుగారికి ఆ పిల్లవాడిని చూస్తే చాలా బాధ వేసింది. వాడు చాలా మంచివాడు, పైగా ఏకసందాగ్రాహి. ఏంటో, మంచివాళ్ళనే ఆ దేవుడు తొందరగా తీసుకొని పోతాడు అని మనసులోనే అనుకొని లోపలే కన్నీటి పర్యంతమయ్యారు. చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తన తల్లిదండ్రుల దగ్గర ఉంటే మంచిదని ఆయనకు అనిపించింది. అందుకని ఆయన పిల్లవాడిని దగ్గరికి పిలిచి, నాయన, నువ్వు కొంతకాలం పాటు సెలవు తీసుకొని మీ ఇంటికి వెళ్ళు. వీలైనన్ని రోజులు మీ తల్లిదండ్రులతో సంతోషంగా గడుపు. వెనక్కి తిరిగి రావాలని తొందరపడకు అని చెప్పి ఇంటికి పంపించాడు. విద్యను మధ్యలో వదిలి వెళ్లేందుకు ఇష్టం లేకున్నా గురువుగారిపై గౌరవంతో మాటను కాదనలేక ఇంటికి పయనమయ్యాడు ఆ పిల్లవాడు. రోజులు భారంగా గడుస్తూ ఉన్నాయి. శిష్యులకు విద్యాబోధన చేస్తున్న సాధువు ఆ పిల్లవాడినే తలుచుకొని చాలా బాధపడేవాడు. గురువుగారిలో వచ్చిన మార్పును మిగిలిన పిల్లలు గమనించినా వాళ్ళకేం అర్థమయ్యేది కాదు. 3 నెలలు గడిచాయి. ఆ పిల్లవాడు చనిపోయి ఉంటాడనుకున్నాడు గురువుగారు. అయితే ఒక రోజున సాధువు కొండ మీద కూర్చొని క్రిందకి చూస్తూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి వస్తూ కనిపించాడు. కొండపైకి చేరిన తర్వాత ఆ పిల్లవాడి ముఖంలోకి తదేకంగా చూసిన గురువుగారికి ఇప్పుడు అతను పండు ముసలివాడయ్యేంత వరకు జీవిస్తాడని అర్థమైంది. ఏమి చేయటం వల్ల అతని రాత ఇంతగా మారింది అని ఆయనకు ఆశ్చర్యం వేసింది. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళావు కదా, ఆ రోజు నుండి ఏమేం జరిగాయో మొత్తం చెప్పు అన్నారు శిష్యుడితో. పిల్లవాడు తన ఇంటికి ఎలా చేరుకున్నాడో చెప్పాడు. మధ్యదారిలో తను చూసిన ఊళ్ళను గురించి, తను దాటిన పట్టణాల గురించి చెప్పాడు. తను ఎక్కిన కొండల గురించి, తను దాటిన నదుల గురించి చెప్పాడు. ఇంకా ఏమైనా విశేషాలున్నాయా అడిగారు గురువుగారు. శిష్యుడు కొంచెం గుర్తు చేసుకుని చెప్పాడు. ఒకసారి నేనొక వాగుని దాటాల్సి వచ్చింది. అప్పటికే వరద వచ్చి ఉంది. దాంతో ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు మధ్యలో ద్వీపంలాగా ఒక చిన్న మట్టి కుప్ప నిలిచి ఉంది. ఆ మట్టి కుప్ప మీద ఒక చీమల గుంపు ఎటు పోయేందుకు వీలు కాక ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నది. కొద్ది కొద్దిగా ఆ మట్టి కుప్ప కరిగిపోతూ ఉంది. క్షణకాలం ఆలస్యమైన చీమలన్నీ నీటి పాలవుతాయి. నాకు వాటిని చూసి జాలి వేసింది. వెంటనే పక్కనే ఉన్న చెట్టు కొమ్మను ఒకదాన్ని ఆ మట్టి ముద్దకి వంచి పట్టుకొని నిలబడ్డాను. చీమలు ఒక్కొక్కటిగా ఆ కొమ్మ మీదకి ఎక్కేశాయి. అవన్నీ భద్రంగా ఒడ్డెంకేంత వరకు నేను కొమ్మని అలాగే పట్టుకొని నిల్చున్నాను. ఆ తర్వాత నా దారిన నేను వచ్చేశాను. ఆ చిన్న ప్రాణులను కాపాడగలిగానని నాకు చాలా సంతోషం వేసింది గురువుగారు అని చెప్పాడు ఆ పిల్లవాడు. ఓహో, అదన్నమాట కారణం. దేవతలు ఇతని జీవితాన్ని పొడిగించింది అందుకన్నమాట అనుకున్నారు సాధువు. దయతో ప్రేమతో మనం చేసే పనులు మన రాతని మార్చగలవు. నిజంగానే మన తలరాత మన చేతుల్లోనే ఉందని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.